నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా బొమ్మ అదిరింద. ప్రతి వారం మన బొమ్మ అదిరింద షోలో మూవీ రివ్యూస్ తెలుసుకుంటూ ఉన్నాం కదా. సో ఈ వారం మన ఉదయ్ ఏమేం సినిమాలు చూసారు, ఏ సినిమా హిట్ అయింది, ఏ సినిమా ఫట్ అయిందో ఉదయ్ ని అడిగి తెలుసుకుందాం. హాయ్ ఉదయ్. హాయ్ సంగీత. ఏంటి ఈ వారం ఏం సినిమాలు చూసారు? సో ఈ వారం మనం జిగర్తాండ అండ్ అలాగే జపాన్, ఈ రెండు సినిమాల మీద మనం ప్రేక్షకులు మనం రివ్యూ అందిద్దాం. యా, మంచి ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన మూవీస్ అన్నమాట ఇవి. సో అవి ఎట్లున్నాయి ఏంటనేది నాకు కూడా ఈగర్ గా ఉంది తెలుసుకోవాలని. చెప్పేసేయండి, ఫస్ట్ ఏ మూవీ గురించి డిస్కస్ చేద్దాం? ఫస్ట్ మనం జిగర్తాండ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే జిగర్తాండ ఇది సీక్వెల్ అన్నమాట, సెకండ్ పార్ట్. సో అందుకని ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ కదా, సూపర్ హిట్ కాబట్టి ప్రేక్షకులందరూ జిగర్తాండ డబుల్ ఎక్స్ అనే నేమ్, ఫస్ట్ నేమ్ జిగర్తాండ, ఇదేంటి సెకండ్ పార్ట్ జిగర్తాండ డబుల్ ఎక్స్ అనే పేరుతో టైటిల్ తో వచ్చింది. సో చాలా మంది ఏంటంటే ఫస్ట్ పార్ట్ లాగా ఉంది అంటే ఇంకా ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంది కదా, ఎందుకంటే ఫస్ట్ పార్ట్ చాలా హిట్ అయింది. అవును, ఎగ్జాక్ట్. సో ఆ ఫస్ట్ పార్ట్ హిట్ అయిన తర్వాత దాన్ని కన్నడలో, హిందీలో, తెలుగులో డబ్ చేశారు అట్లా. సో కాబట్టి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి సినిమా మీద. రెండు సినిమాలు కట్లాగి ఉంది, ఎందుకంటే జపాన్ కూడా అంతే. సో జపాన్ సినిమా మనకి కార్తీ చేశారు, ఎవ్రీ మూవీ కార్తీ డిఫరెంట్ గా ట్రై చేస్తుంటాడు. సో ఈ దీంట్లో కూడా ఆయన వేషధారణ విచిత్రంగా ఉంది, బాడీ లాంగ్వేజ్ అంతా. సో రెండింటి మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయన్నమాట. సో రెండు మూవీస్ మనం కూడా రివ్యూ ఇద్దాం. ఫస్ట్ మనం జిగర్తాండ గురించి మాట్లాడుకుందాం. ఫైన్. సో జిగర్తాండ మనకి ఇప్పుడు ఆల్రెడీ అందరికి తెలిసినట్టే అది సీక్వెల్ కాబట్టి. సో ఎలా ఉంది ఫస్ట్ దానితో, ఎంత వరకు కంపేర్ చేయొచ్చు, అంటే యాజ్ ఇట్ ఈస్ ఉందా కాన్సెప్ట్, లేకపోతే మన లేదు లేదు అంటే దీనికి దానికి కామన్ గా ఒకటే ఉంటుంది, అంటే ఒక విలన్ గ్యాంగ్ లో ఒక వ్యక్తి వెళ్ళి షూట్ చేయడం వాళ్ళ దాన్ని, అంటే ఫస్ట్ కాన్సెప్ట్ కూడా అంతే. అదొక గ్యాంగ్స్టర్స్ ఉంటుంది, గ్యాంగ్స్టర్ లోకి ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తారు డైరెక్టర్ వెళ్ళి, ఒక షార్ట్ ఫిల్మ్ కోసం వెళ్ళి అక్కడికి వెళ్ళి, సో వాళ్ళతో మాట్లాడుకొని, సో లైన్ ఇక్కడ ఇక్కడ కూడా వెళ్తారు కానీ సేమ్, అంటే వీళ్ళు సీక్వెల్ అన్నారే గానీ ఏది కూడా దానికి సంబంధం ఉండదు. మనం జిగర్తాండ ఫస్ట్ పార్ట్ మాట్లాడుకోవడం అనవసరం ఉంది, ఎందుకంటే దీనికి జిగర్తాండ డబుల్ ఎక్స్ అని టైటిల్ చేసుకున్నారు పెట్టారు కానీ, సో ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధమే ఉండదు. క్యారెక్టర్స్ కానీ, సబ్జెక్ట్ కానీ, ప్లాట్ కానీ, స్క్రీన్ ప్లే కానీ ఏది కూడా టోటల్ డిఫరెంట్ అనమాట. అసలు ఫస్ట్ పార్ట్ చూడకపోయినా ఏ ప్రాబ్లం లేదు, మనం ఇప్పుడు మనం ఈ పార్ట్ చూసినా కూడా ఫ్రెష్ గా ఉంటుంది, మనకు ఆ కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. సో సో మనం ముందుగా మన లైన్ ఏంటో తెలుసుకుందాం. ఈ లైన్ ఏంటంటే, అంటే ఫస్ట్ పార్ట్ మనకి అనవసరం కాబట్టి సెకండ్ పార్ట్ డబుల్ ఎక్స్ లైన్ గురించి తెలుసుకుందాం. సో లైన్ ఏంటంటే, జైల్లో శిక్ష అనుభవిస్తున్న నలుగురు ఖైదీల్ని ఒక సీక్రెట్ మిషన్ అప్పగిస్తారనమాట గవర్నమెంట్, అది ఒక ఎస్పీ వీళ్ళందరూ గవర్నమెంట్. అదేంటంటే సంఘ విద్రోహ శక్తులుగా చాలా మంది అవుతున్న ఒక రెండు మూడు గ్యాంగ్స్ ని ఎలిమినేట్ చేసేయాలి. సో దాంట్లో భాగంగా ఏంటంటే ఒక నలుగురు ఖైదీలకి మీరు కానీ వాళ్ళని చంపేస్తే మిమ్మల్ని రిలీజ్ చేస్తాము అని డీల్ మాట్లాడుకుంటారు. సో డీల్ మాట్లాడుకుని నాలుగు గ్యాంగ్స్ లోకి వీళ్ళు వెళ్ళాలి, ఈ నలుగురిని పంపించాలి. సో ఎట్లా అంటే ఒక వాళ్ళ మనిషి లాగా దూరిపోవాలి ఏదో ఒక రీజన్ తోటి. సో ముగ్గురు మూడు రీజన్ దూరిపోతారు. మెయిన్ ఏంటంటే రాఘవ్ లారెన్స్ మెయిన్ దీంట్లో వీళ్ళనమాట. సో అతను కూడా చంప అంటే హిట్ లిస్ట్ లో అతను కూడా ఉన్నాడు, గవర్నమెంట్ హిట్ లిస్ట్. సో అక్కడికి ఎస్జే సూర్యని పంపిస్తే, ఎస్జే సూర్య కూడా శిక్షణ వేస్తున్న ఖైదీ, నాలుగు మర్డర్ చేసిన ఖైదీ. ఆ ఎందుకు చంపాడు చంపడలేదు అనేది మనకు సినిమా చూస్తే అర్థం అవుతుంది. సో అతను సెలెక్ట్ చేసుకుని మెయిన్ రాఘవ్ లారెన్స్ క్యారెక్టర్ ని ఆయన చంపడానికి పంపిస్తారు. సో ఇతను ఎంచుకున్న ఈ థీమ్ ఏంటంటే డైరెక్ట్ గా వెళ్ళి చంపలేదు, సో వాళ్ళ గ్యాంగ్ లో చేరాలి. సో ఇతను ఒక ప్లాన్ చేస్తాడు. ఒక అతను ఏంటంటే రాఘవ్ లారెన్స్ ఒక సినిమా తీయాలని కోరిక అతనికి, ఒక కొన్ని కారణాల వల్ల సినిమా తీయాలని డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు, హీరో అవ్వాలనుకుంటాడు, హీరోకి ఇష్టం అనమాట. సో హీరో అవ్వాలని అతను ఒక పేపర్ యాడ్ ఇస్తాడు. సో మంచి కథ గాని ఎవరైనా తెస్తే మేమే ప్రొడ్యూస్ చేస్తాం, నేను హీరోగా అని చెప్తే ఈ ఒక్క పాయింట్ పట్టుకుని హెచ్ఎస్ సూర్య ఒక డైరెక్టర్ లాగా ఆయన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి కథ చెప్పి ఒప్పించి అక్కడ నుంచి ట్రావెల్ అది వీళ్ళు జర్నీ. సో వీళ్ళు ఈ తర్వాత ఏంటి, ఇతను అట్లా అబద్ధం చెప్పి వెళ్ళిన అతను, అతను చంపాడా చంపలేదా, సినిమా తీసాడా తీలేదా, ఫైనల్ గా ఏమైంది అనేది రిమైనింగ్ స్టోరీ. సో ఇక్కడ మనం రివీల్ చేయకూడదు. మెయిన్ ఏంటంటే చిన్న చిన్న ఒక్క లైన్ లో చెప్పాలంటే ఇది లైన్ అంతే. సో అండ్ కాస్ట్ కూడా ఫస్ట్ స్టోరీ వరకు స్టోరీ చెప్పారు, ఇప్పుడు లైన్ అన్నమాట. స్క్రీన్ ప్లే ఎలా ఉంది? చాలా కొత్తగా ముందు దానిలానే అనిపించిందా ఏమన్నా? అసలు సంబంధం లేదు, ఫస్ట్ పార్ట్ దీనికి సంబంధం ఉంది, ఇది సెకండ్ పార్ట్, డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ స్క్రీన్ ప్లే, అంతా బాగుంటుంది.
బాగుంది కూడా, కాస్ట్ కూడా ఎస్జే సూర్య కానివ్వండి, ఇలా లారెన్స్ కానివ్వండి, విలక్షణమైన పాత్రలు తీసుకొని ఎంచుకొని వాళ్ళు ఆ పాత్రకు ప్రాణం మోసేస్తుంటారు. సో ఈ సినిమాలో ఎలా ఉంది వాళ్ళ యాక్టింగ్? యా, నిజంగా ఈ సినిమా మనకి డైరెక్టర్ గా చూస్తే ముందు కార్తిక్ సుబ్బరాజు. సో తిను ఫస్ట్ పార్ట్ లో, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ తినే డైరెక్టర్ అంటే కథ అంటే రచయిత దర్శకుడు ఈయనే కార్తిక్ సుబ్బరాజు. సో ఈ మనకి ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో 2014 లో ఇది మనకి ఈ సీక్వెల్ స్టార్ట్ అయింది. ఇంకో విషయం ఏంటంటే ఈ కాన్సెప్ట్ అనేది ఒక కొరియన్ మూవీని చూసి ఇన్స్పైర్ అయ్యారనమాట. అంటే వీళ్ళు అప్పుడు మనకు వచ్చిన ఒక సమాచారం ఏంటంటే వీళ్ళు ఆ సినిమాని చూసి అని కొందరు అంటారు ఇన్స్పైర్ అయ్యారు ఆ సినిమా. ఏ దట్టి కార్నివాల్ అనే సూపర్ హిట్ మూవీ ఉంటుంది కొరియన్. సో దాన్ని బేస్డ్ గా అట్లా అంటే అది చూసి మీకు అర్థం ఉంది. సో దాన్ని ఇన్స్పైర్ అయ్యాం అని అంటారు వీళ్ళు. అంటే ఇన్స్పైర్ అయ్యి చేసిన మూవీ మన జిగర్తాండ 2014, అది సూపర్ హిట్. ఇది సెకండ్ పార్ట్. సో సేమ్ డైరెక్టర్ సేమ్ దీనికే. సో ఈ డైరెక్టర్ మళ్ళీ సక్సెస్ ఎందుకంటే రెండుకి సంబంధం లేకుండా చేయడం జరిగింది. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అంతవరకు స్టోరీ వరకు అది. ఇక మనకి క్యారెక్టర్స్ చూద్దాం. సో ఏదైతే మన ఫస్ట్ పార్ట్ లో ఆర్టిస్టులు వేరు, దీంట్లో వేరు. సో ఫస్ట్ పార్ట్ మన సిద్ధార్థ్ ఉన్నారు, బాబీ సింహ, వీళ్ళ డిఫరెంట్ వీళ్ళు వేరు. సెకండ్ పార్ట్ కి వచ్చేసరికి మెయిన్ క్యారెక్టర్స్ రాఘవ్ లారెన్స్ అండ్ ఎస్జే సూర్య ఇద్దరు పోటీలు పడి నటించారు ఈ సినిమాలు. ఇద్దరు పోటీ పడి విలన్ గా రాఘవ్ లారెన్స్, అతను చంపడానికి వెళ్ళిన క్యారెక్టర్ ఏమో ఎస్జే సూర్య. విలనే రాఘవ్ లారెన్స్? రాఘవ్ లారెన్స్ దీంట్లో విలన్. ఓ విలన్ మర్డర్ చేస్తాడు, రూత్లెస్ క్యారెక్టర్ ఇక్కడ లారెన్స్. మీకు ఫస్ట్ పార్ట్ అంటే ఆయన మనం చూపించడమే పెద్ద విలన్, చాలా మంది చంపేస్తారు, అవలేళ్ళ చంపేస్తుంది చిన్న చిన్న కారణాలు. అట్లాంటి దగ్గరికి ఎస్జే సూర్య వెళ్తారు చంపడానికి. సో ఫైనల్ గా ఏంటి అనేది స్టోరీ. నిజంగా మనం కూడా ఎక్స్పెక్ట్ చేయం మనం, ఎందుకంటే ఫస్ట్ పార్ట్ లో తీసుకున్న కాన్సెప్ట్ స్టోరీ లైన్ అంత వేరు, ఇక్కడ అలాగే ఉంటుంది అనుకుంటాము. అంటే ఫస్ట్ పార్ట్ లో అంత క్రూయల్ గా ఉండే మనిషి కూడా మారిపోతాడు లాస్ట్ లో, అది మనం చెప్తే మన స్టోరీ రివీల్ చేసినట్టుంటది. సో ఇక్కడ మారతాడా మారడా అని అడుగుతున్నాను. అదే అది చెప్పేస్తే మన స్టోరీ రివీల్ చేసినట్టుంటది. కానీ ఏంటంటే మీరు ఊహించరు ఆ లైన్ అది అంటే ఏమవుతుంది నెక్స్ట్ ఏంటి అనేది. మనకి ఏదైనా మూవీ మనకి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియకుండా కానీ వెళ్ళగలిగింది కథనం అంటే మనకి మన ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. సో ఆ విధంగా మనకి ఫస్ట్ పార్ట్ లో మనకి రాఘవ్ లారెన్స్ వాళ్ళ గ్యాంగ్ యొక్క అరాచకాలు, వాళ్ళు ఎంత రూత్లెస్ గా ఉంటారు, ఎంత అసలు ఏమాత్రం మనుషులు చంపడం విచక్షణ లేకుండా కొద్ది కొద్ది జాలి లేకుండా అనేది చూపిస్తారు. సో అక్కడికి ఎస్జే సూర్య వెళ్ళాక ఇక్కడ ఎస్జే సూర్య భయపడే క్యారెక్టర్, అంత పెద్ద విలన్ దగ్గరికి వెళ్ళాలి. సో ఈ స్ట్రగుల్ అంతా చూపిస్తాడు. అది కొద్దిగా కామెడీగా ఉంటది, కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. మనకి ఇంటర్వెల్ మంచి బ్యాంక్ తోటి ఇంటర్వెల్ ఇస్తారు, బ్యాంక్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత టోటల్ స్టోరీ మారిపోతుంది అనమాట. మారిపోయి ఫైనల్ గా ఒక మంచి మెసేజ్ తో సినిమా ఎండ్ అవుద్ది, అది మనం ఎక్స్పెక్ట్ చేయము. సో ఆ విధంగా దీంట్లో మనకి సెకండ్ హాఫ్ నుంచి ఏంటంటే సెకండ్ హాఫ్ అసలు స్టోరీ స్టార్ట్ అవుద్ది అనుకోవాలి. అసలు మన క్లైమాక్స్ కి వచ్చేసరికి మనం కూడా ఊహించాం, అంటే ఏదో మనం ఫస్ట్ పార్ట్ అలా ఉంటుంది అలాగే వెళ్తుంది అనుకుంటాము. కానీ క్లైమాక్స్ కి వచ్చేసరికి ప్రేక్షకుడు అంతా కళ్ళలో నీళ్లు వచ్చేస్తాయి వాళ్ళకి, అంటే టచ్ చేస్తుంది. సో మనకి ఏ మూవీ అయినా కూడా మనకి ఎమోషన్స్ తో కానీ మనం కానీ కనెక్ట్ అయ్యామంటే ఆ మూవీ హిట్. అంటే ఇదర్ కామెడీ, ఇదర్ కామెడీ కానీ హారర్ జోనర్ కానీ, లేదు ఎమోషనల్ గా కానీ, లేదా ఒక లవ్ మనకి ఒక ప్రేమకి సంబంధించిన అది కానీ, ఏదైనా ఒక ఎలిమెంట్ కానీ మనం బాగా టచ్ చేస్తున్నాం కదా సినిమా హిట్. సో ఈ మూవీలో మన సెకండ్ హాఫ్ నుంచి చూసుకుంటే మనకి బాగా ఎమోషనల్ కనెక్ట్ అయిపోతుంది. రాఘవ్ లారెన్స్ క్యారెక్టర్ కావచ్చు, వాళ్ళందరూ ఎస్జెస్ ప్రత్యేకించి ఎస్జెస్ చూరం నేను అభినందించాలి. సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆయన, బెస్ట్ యాక్టర్, మరొకసారి బెస్ట్ యాక్టర్ ఆయన ప్రూవ్ చేస్తున్నారు ఎస్జెస్ సూర్య. అండ్ రాఘవ్ లారెన్స్ కూడా ఆయన కూడా డిఫరెంట్ గా ట్రై చేస్తాడు అనేది మనకి మరొకసారి ప్రూవ్ అయింది. ఈ డిఫరెంట్ సబ్జెక్ట్ తోటి ఆయన ముందుకు రావడం, ఒక హిట్ ఫార్ములా అని హిట్ సినిమాలో ఆయన దీన్ని సెకండ్ పార్ట్ తీసుకొని చేయడం అనేది చాలా అద్భుతంగా చేశాడు. ఓవరాల్ వీళ్ళే సినిమా ప్రాణం పోసారు. వీళ్ళే కాకుండా మనకి సినిమాలో ఇతర క్యారెక్టర్లు కూడా ఉంటాయి, రాఘవ్ వైఫ్ చేసిన క్యారెక్టర్ అమ్మాయి కానీ. సో ఇంకా మిగతా క్యారెక్టర్ చాలా ఉన్నాయి. అండ్ ఇంకో విషయం దీంట్లో ఇంకొక విలన్ గా అంటే
ఒక ఏ జాలి లేని దయ లేని ఒక క్రిమినల్ పోలీస్ గా నవీన్ చంద్ర నటించారు. ఓ నవీన్ ఉన్నాడా? నవీన్ ఉన్నారు దీంట్లో. అది కూడా ఒక షాక్ మనం, ఎందుకంటే ఇది తమిళ తమిళ సబ్జెక్ట్, తమిళ డైరెక్టర్ వీళ్ళంతా కదా అనుకున్నాం. బట్ నవీన్ చంద్ర కి ఒక మంచి క్యారెక్టర్ దీంట్లో వచ్చింది. ఆ చూస్తే అసలు చాలా కోపం వస్తుంది నవీన్ అలాంటి క్యారెక్టర్ ఆయన ప్లే చేశారు. సో నవీన్ ఇస్ ఆల్సో ప్లేయింగ్ వెరీ వెల్. ఆయన కూడా మంచి క్యారెక్టర్ చూస్ చేసుకుంటున్నాడు మధ్య కాలంలో. దీంట్లో కూడా ఒక నెంబర్ వన్ క్యారెక్టర్, అంటే నేను హీరో కదా హీరో అట్లా అనేయలేదు. దీంట్లో అయితే అసలు కోపం వస్తుంది మన అతను చేసే అలా ఉంటుంది. చాలా చాలా మనకి షాకింగ్ ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయి, అసలు మనం ఊహించాం అట్లా. సెకండ్ హాఫ్ అంతా అలా ప్లే అవుద్ది, ఎక్సలెంట్ గా మన ఆడియన్స్ ని టచ్ చేశారు వాళ్ళు. చాలా బాగుంది, ఎవరు కూడా అంత ఊహించరు. నిదానం నాకు తెలిసి మౌత్ టాక్ పెరిగే కొద్దీ సినిమా, అంటే మౌత్ టాకే రావాలి బయటికి వచ్చేస్తే సినిమా అయితే సినిమా చూడడానికి చాలా పబ్లిసిటీ చేయలేదు చేయలేదు. బట్ మూవీ చూసిన వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు బాగా. సినిమా అంతా బయటకు వచ్చేసరికి మాత్రం అరే మనం ఏదో అనుకుని వెళ్తాము, ఫైనల్ గా బయటకు వచ్చేసరికి ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఉంటుంది. మనకి క్లైమాక్స్ అవ్వగానే ఒక తృప్తిగా ఓకే మంచి సినిమా చూస్తామని వస్తారు. అట్లా ఉంది. ఇక టెక్నికల్ గా చూస్తే మనకి కెమెరా తీసుకుంటే మనకి చాలా బాగుంది. తిరు అని ఆయన చాలా బాగా చేశారు. అది అంటే ఆ సబ్జెక్ట్ తగ్గట్టు చాలా బాగుంది కెమెరా, అలాంటి విజువల్స్ ఇచ్చారు. ఎందుకంటే గ్యాంగ్స్టర్స్ యొక్క వాళ్ళ ఏరియాని చూపించాలి. ఫస్ట్ హాఫ్ అంతా గ్యాంగ్స్టర్స్ ఇదే ఉంటుంది. సో అదంతా బాగా ఎలివేట్ అయింది. ఇంకోటి స్పెషల్ ఏంటంటే ఈ సినిమా 1970s వేరే స్టోరీ ఇది. సో మనకి 1970s లో ఎలా మనకి వేషధారణ ఉంటుంది అదంతా పర్ఫెక్ట్ గా సింక్ అయింది బాగా. అందరూ బాగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ టైప్ ఆఫ్ క్లాత్స్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ జనాలు అదంతా బాగుంటుంది. సో అట్లా అంతా అన్ని రకాలుగా చాలా నీట్ గా సినిమాని చాలా నీట్ గా చేశారు, బాగా చేశారు. ఆ కెమెరా చాలా బాగుంది. మరి సినిమాకి ఆర్ఆర్ ఎలా ఉంది? అండ్ బీజిఎమే కదా మన సినిమాలు నడిపించేది, సినిమాల్ని మ్యూజికే కాపాడుతుంది. ఇది డిఫరెంట్ సబ్జెక్ట్ కాబట్టి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇలాంటి స్టోరీలు గానీ వస్తే మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఇచ్చి. సో అట్లా ఈ మూవీలో సంతోష్ నారాయణ్ అని మ్యూజిక్ డైరెక్టర్, ఈయన కూడా చాలా డిఫరెంట్ ఇచ్చారు. యాక్చువల్ మనం ఏంటంటే ఈ స్టోరీకి మన సాంగ్స్ ఉండవు అనుకుంటాము, బట్ అక్కడ లారెన్స్ కాబట్టి ఎక్స్పెక్ట్ చేస్తారు అనుకున్నదేమో తెలియదు. ఆయన డాన్స్ చేయడం జరిగింది, బాగుంటది బాగా. అలాగే ఆయన ఫస్ట్ హాఫ్ లో సాంగ్స్ బాగున్నాయి, సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ గా వచ్చే సాంగ్ కూడా బాగుంటుంది. ఓవరాల్ గా బీజీ కూడా సినిమాకి ఆ మూడ్ ని, అంటే ఆ స్టోరీని చెప్పకూడదు కాబట్టి మనం చెప్పు, ఈ కైండ్ ఆఫ్ స్టోరీని ఎలివేట్ చేయడంలో చక్క ఆర్ఆర్ కూడా బాగా చేశారు అన్నమాట. సో టెక్నికల్ గా సినిమా సూపర్, కెమెరా సూపర్, మ్యూజిక్ సూపర్, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా హై స్టాండర్డ్స్ లో ఉన్నాయి, చాలా బాగుంది. ఎడిటింగ్ అంతా చాలా బాగుంది. ఇక మనం ఆల్రెడీ స్టోరీస్ మాట్లాడుకున్నాం, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్ గా ఆల్ సింకింగ్ అని చెప్పొచ్చు. మొత్తం అన్ని సింక్ అయింది. ఓవరాల్ గా మనం మూవీకి అంటే వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాలి మూవీని మాత్రం. నిజంగా నేనైతే అలా వెళ్ళాను, ఎందుకంటే ఇంకా చెప్పాలి, నేను ఫస్ట్ పార్ట్ చూడలేదు. నేను తర్వాత చూశాను, నువ్వు చూసాక అదేందని చూశాను నేను. ఎందుకంటే కావాలని వెళ్దాం మనం, అది చూస్తే మనకి ఏదన్నా దాని ఇంపాక్ట్ పడుతుందేమో అని వెళ్ళాను. చూసి వచ్చాక ఫస్ట్ పార్ట్ చూడడం జరిగింది. సో కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది, దానికి సంబంధం ఉండదు. అట్లా ఎక్స్పెక్టేషన్ అంటే ఆ పార్ట్ చూడకపోయినా కూడా మనం ఫ్రెష్ గా వెళ్ళి ఫ్రెష్ మూవీ బాగుంది. సో ఓవరాల్ గా రాఘవ్ లారెన్స్ ఒక డీసెంట్ మూవీ తోటి మనకి గుడ్ మూవీ అని చెప్పాలి. బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూడడానికి అయితే నిజంగా వెళ్ళచ్చు. రీసెంట్ గా చంద్రముఖి 2 తీసి కొంచెం కొన్ని విమర్శలు అయితే ఎదుర్కొన్నారు, బట్ ఈ మూవీతో మళ్ళీ ఆయన దానికి వచ్చేసారు అని చెప్పాలి. స్పెషల్ గా నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఎస్జే సూర్య యాక్టింగ్ ఎక్సలెంట్ యాక్టింగ్. నిజంగా ఆయన ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఆయన క్యారెక్టర్స్ లో కూడా షేడ్స్ ఉంటాయి. సో అట్లా అది అంటే ట్రాన్స్ఫర్మేషన్, అంటే స్టోరీని బట్టి ఆయన మారిపోతుంటారు. సో ఆయన మొదటి రీల్లో ఒకలాగా ఉంటారు, ఇంటర్వెల్ లో ఒకలాగా ఉంటారు, క్లైమాక్స్ వచ్చేసరికి ఆయన మారిపోతారు, మారాలి ఆ స్టోరీ అట్లా. సో ఆయన ఇన్ని రకాల వేరియేషన్స్ ని అసలు ఎక్సలెంట్ గా పండించారు, ప్రాణం పోసారు. ఎజ్జె సూర్య క్యారెక్టర్ దీని సినిమాకి ప్రాణం అని చెప్పాలి. అంటే లారెన్స్ కి ఎక్సలెంట్ సపోర్ట్ ఇచ్చారు ఆయన. సో ఓవరాల్ గా జిగర్తాండా సినిమాని చూసి ఎంజాయ్ చేయొచ్చు అంటారు. యా డెఫినెట్లీ. వర్త్ వర్మ వర్తే మన పెట్టిన డబ్బులకి అయితే హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఒక డిఫరెంట్ మూవీని అయితే చూసిన ఫీలింగ్ అయితే కలుగుద్ది. యు కెన్ ఎంజాయ్, యు కెన్ గో అంటే. సో అది ఉదయ్ ఇచ్చిన రివ్యూ. జిగర్తాండా మూవీ అదిరిందా వెదిరిందా అంటే అదిరిందానే చెప్తున్నారు.